ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్భక్తులారా దేవీ నవరాత్రులు అత్యంత శుభదాయకమైనటువంటివి మహిమాన్వితమైనటువంటివి దేవీ నవరాత్రులలో ప్రతి ఒక్కరూ దేవి దర్శనం చేసుకోవాలని దేవి స్తోత్ర పారాయణం చేయాలని దేవి మహత్యాన్ని వినాలని దేవీ భాగవతంలో స్పష్టంగా చెప్పబడింది దేవీ నవరాత్రి పూజను ఆచరించిన శుభ ఫలితం సులభంగా లభించాలనేటువంటి ఆశయంతో ఏ రోజు ఏమి చేసుకోవాలో ఏమి వినాలో తెలియచెప్పే విధంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మీకు అందించడం జరుగుతోంది దేవి నవరాత్రులలో మొదటి రోజు పాజ్యమితిగా చెప్పబడింది పాజ్యమితో దేవీ నవరాత్రులు మొదలు పెడతారు ఆశ్రీయ శుద్ధ పాద్యమి రోజున ఆ రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో దర్శనమిస్తారు ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క పేరుతో అవతారముల్లో మార్పు ఉన్నప్పటికీ నవదుర్గల అవతారాలే దేవీ నవరాత్రుల్లో ప్రధానమైనటువంటివి నవదుర్గలలో మొదటి రూపము శైలపుత్రి అవతారము శైలపుత్రి అవతారం చాలా సాత్వికమైనటువంటిది అమ్మవారు బాల రూపంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంగా కూడా భావిస్తారు పేరు ఏదైనప్పటికీ అమ్మవారి ఆరాధన ముఖ్యమైనటువంటిది దేవి నవరాత్రులలో అమ్మవారు బాల రూపంలో బాలా త్రిపుర సుందరీ దేవిగా సంచరిస్తూ ఉంటారు అని చెప్పబడుతూ ఉంది అందువల్ల ఈరోజు అందరూ కూడా శైలపుత్రి అనేటువంటి రూపంలో అమ్మవారిని ప్రార్థించాలి ముందుగా మీ అందరికీ దేవి యొక్క ప్రార్థనను వినిపిస్తున్నాం वन्दे वाञ्चितलाभाय चन्द्रार्धा कृतशेकरां वृषारूढां सूलधरां शैलपुत्रीं यशस्विनीम् మహేశ్వరి మహాభాగే మహామాయే మహోదయే మహాదేవ ప్రియవాసే మహాదేవ ప్రియంకరీ శైలపుత్రీ నమోస్ ఈరోజు ఎంత సమయం కుదిరితే అంతసేపు ఓం శైలపుత్రీ నమోస్తుతే ఓం శైలపుత్రీ నమోస్తుతే ఓం శైలపుత్రీ నమోస్తుతే అనేటువంటి నామాన్ని భక్తి శ్రద్ధలతో ఎన్నిసార్లు పటిస్తే అంత మంచిది మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళినట్లయితే ప్రదక్షిణ మంత్రం కూడా ఇవే అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసేటువంటి సమయంలో ఓం శైలపుత్రీ నమోస్తుతే ఓం శైలపుత్రీ నమోస్తుతే అనేటువంటి నామముతో ప్రదక్షిణ చేయాలి అలాగే అమ్మవారి దర్శనం చేసుకునేటప్పుడు శైలపుత్రిగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి బయటకు వచ్చే కాసేపు మండపంలో ప్రశాంతంగా కూర్చొని మీకు వీలు కలిగినన్ని సార్లు శైలపుత్రి నమోస్తుతే ఓం శైలపుత్రి నమోస్తుతే అనేటువంటి నామాన్ని భక్తితో పఠించి మీరు అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రులు అవ్వచ్చు అని చెప్పబడుతోంది ఈరోజు నైవేద్యాలలో ఆవు నెయ్యిని ప్రధానంగా ఉపయోగించాలి అని చెప్పబడుతోంది పూర్తిగా ఆవు నెయ్యి నెయ్యిని ఒక గిన్నెలో నివేదన కూడా చేయవచ్చు ఆవు నేతితో చేసినటువంటి తీపి పదార్థం ఏదైనా సరే నివేదన పెట్టవచ్చు కట్టు పొంగలి అనే ప్రసాదాన్ని ఈరోజు ప్రధానంగా నివేదనగా సమర్పిస్తూ ఉంటారు అలాగే నవధాన్యాలలో మీరు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ధాన్యాలను అమ్మవారికి నివేదనగా సమర్పించవచ్చు మీ వీలును బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధాన్యాన్ని బ్రాహ్మణులకు దానం చేయవచ్చు అలా కుదరని పక్షంలో ఒక గ్లాసుడు మీకు వీలు కలిగినన్ని నానబెట్టి అమ్మవారికి నివేదనగా సమర్పించి ఆవులకి ఆహారంగా తినిపించడం కూడా మంచిదిగా చెప్పబడుతూ ఉంటుంది అలాగే శైలపుత్రి నమోస్తుతే అనే నామాన్ని మీరు మనసులో అనుకుంటూ మీరు పనులన్నీ చేసుకుంటూ ఉండడం మంచిది ఈ రోజంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శైలపుత్రి నమోస్తుతే అనే నామము చాలా విశేషంగా పనిచేస్తుంది ఇంకా మీకు వీలుని బట్టి ముత్తైదువులకు చల్లని గంధం రాసి కాళ్ళకు పసుపు రాసి వారికి ఏదైనా ఒక పండుతో కూడినటువంటి తాంబూలం అరటి పండు కానీ యాపిల్ పండు కానీ బొత్తాయి పండు కానీ తాంబూలంలో ఒక పండును కూడా ఉంచి వారికి ఇచ్చి వారి దగ్గర నుంచి ఆశీర్వచనం తీసుకుంటే చాలా మంచిదిగా చెప్పబడుతోంది దేవీ నవరాత్రుల్లో అందరూ తప్పనిసరిగా చేయవలసినటువంటి ఒక కార్యక్రమం పురాణ శ్రవణం దేవీ వైభవానికి సంబంధించినటువంటి దేవి భాగవతంలో ఉన్నటువంటి కొన్ని అంశాలనైనా సరే కొంతసేపు అయినా సరే వినడమే పురాణ శ్రవణం అవుతుంది మీ అందరికీ దేవీ నవరాత్రుల్లో పురాణ శ్రవణం చేసిన శుభ ఫలితాన్ని లభింపచేయడానికి ఈరోజు శైలపుత్రి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క శైలపుత్రి అవతార గాదనే వినే ఏర్పాటు చేస్తున్నాం చక్కగా విని ఆనందించండి తరించండి జగన్మాత పార్వతీదేవి శైలపుత్రి అవతారం చాలా విశేషమైనటువంటిది ఆమె హిమవంతుని ఇంట కుమార్తెగా జన్మించింది అందుకే హైమవతి అనేటువంటి పేరుతో చాలా ప్రాచుర్యం పొందింది హిమవంతుని యొక్క భార్య మేనకాదేవి వారిద్దరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ఎందుకంటే జగన్మాత వారింట ఆవిర్భవించింది ఆ ప్రదేశం అంతా సకల సంపదలకు సుఖ సంతోషాలకు ప్రశాంతతకు నిలయంగా మారిపోయింది మునులు ఋషులు అందరూ కూడా ఎక్కడెక్కడ వారు అందరూ కూడా జగన్మాత హిమవంతుని ఇంట ఆవిర్భవించింది అని తెలుసుకున్నవారై వారందరూ కూడా ఆ ప్రదేశానికి వచ్చేసి అక్కడే వారి ఆశ్రమాలవి ఏర్పాటు చేసుకొని వారి యొక్క జపములు తపములు అన్నీ కూడా యజ్ఞయాగాదులన్నీ అక్కడే నిర్వర్తించుకుంటూ అమ్మవారిని స్వయంగా నిత్యం దర్శించుకుంటూ ఎంతో పారవశ్యంతో ఉన్నారు బ్రహ్మాది దేవతలందరూ కూడా హిమవంతుని యొక్క అదృష్టాన్ని పొగుడుతున్నారు ఎంత అదృష్టవంతుడు హిమవంతుడు హిమవంతునికి కుమార్తెగా అమ్మవారు ఆవిర్భవించింది అని చెప్పేసి హిమము అంటే మంచు మంచు కొండలకి రాజు అయినటువంటి హిమవంతునికి కుమార్తెగా జన్మించింది కాబట్టి ఈమెకు కూడా శైలపుత్రి అన్నారు శైలము అంటే కొండ అని కూడా అర్థం ఉంది శ్రీశైలం అంటూ ఉంటారు చూసారా అలాగే అందులో శైలపుత్రి శైలపుత్రి అనేటువంటి నామము ఈమెకు చాలా ప్రసిద్ధి చెందిన నామముగా మారింది ఇంకా ఒకరోజు చక్కగా నారదుడు హిమవంతుని ఇంటికి వచ్చాడు వచ్చేటప్పటికీ హిమవంతుడు మేనకాదేవి చాలా సంతోషించి నారద మహర్షిని సగౌరవంగా ఆహ్వానించి సత్కరించి ఆయన్ని చక్కటి ఆసనం మీద కూర్చుండబెట్టి శైలపుత్రి దేవుని తీసుకువచ్చి ఆమె యొక్క జాతక విశేషాలు ఎలా ఉంటాయో చెప్పమని కోరుకున్నారు అప్పుడు నారద మహర్షి చాలా సంతోషించి హిమవంత నీ కుమార్తె సకల రాశి సుశీల వివేకవతి ఈమె శైలపుత్రి గిరిజ ఉమా అంబిక భవానీ అనే అనేక నామాలతో ప్రసిద్ధి పొందుతుంది ఈమె తన పతికి అత్యంత ప్రేమ పాత్రురాలవుతుంది సుస్థిరమైన దాంపత్య జీవితాన్ని అనుభవిస్తుంది తల్లిదండ్రులకు గొప్ప కీర్తిని కలిగిస్తుంది ఈ కన్య సకల జగత్తుకి పూజ్యురాలవుతుంది ఈమెను సేవించిన వారికి దుర్లభమైనది ఏది ఉండదు దుర్గా అనేది ఈమె నామమును స్మరించిన వారందరూ దుర్గతుల నుంచి బయటపడతారు ఈమెను పూజించిన స్త్రీలందరూ సౌభాగ్య సిద్ధిని పొందుతారు అని నారద మహర్షి ఆ పార్వతీదేవి యొక్క గుణగణాలను చక్కగా వివరించారు మరికొన్ని విశేషాలను చెప్పుతూ నారదుడు ఒక్క క్షణం ఆగాడు హిమవంతుడు మేనకాదేవి ఏమిటా అని చూస్తున్నారు ఇంకేమి చెప్పబోతున్నాడో నారద మహర్షి అనుకుంటున్నారు ఎంతో గొప్పగా చెప్తున్నాడు తమ కుమార్తె యొక్క జీవితం గురించి చాలా సంతోషిస్తున్నారు అటువంటి సమయంలో నారదుడు అంటున్నాడు హిమవంత నీ కుమార్తెకు కాబోయే భర్త నిర్గుణుడు అభిమానము లేనివాడు తల్లిదండ్రులు లేనివాడు ఉదాసీనుడు సంశయసీనుడు యోగి జటాదారి నిష్కామ హృదయుడు దిగంబరుడు అమంగళ వేషధారి అవుతాడు ఇలాంటివాడు వాడు అల్లుడవుతాడు అంటే ఏ తల్లిదండ్రులకైనా బాధ కలుగుతుంది ఏ గుణములు లేనటువంటి వాడు అభిమానం లేనివాడు తల్లిదండ్రులు లేనివాడు ఉదాసీనుడు సంశయహీనుడు యోగి జటాదారి హృదయుడు దిగంబరుడు అమంగళ వేషధారి వాళ్ళకి ఎంతో కంగారు కలిగింది బాధ కలిగింది కానీ నారదుడు చెప్తున్నాడు ఎట్టి లక్షణములు కలిగిన వాడే ఈమెకు భర్త అవుతాడని ఈమె చేతిరేకలు చెప్ చెప్తున్నాయి అనగానే నారద మహర్షి మాటలు జరిగి తీరుత తజ్యము అని గుర్తించినటువంటి హిమవంతుడు మేనకాదేవి చింతాక్రాంతులైపోయారు అప్పుడు నారద మహర్షి మరలా వారిని ఊరడింప చేస్తూ తల్లడిల్లవలసిన పని లేదు నేను చెప్పిన లక్షణములన్నీయు పరమేశ్వరునిలో ఉన్నాయి పరమశివుడు ఈమెను పరిణయమాడినచో ఈ సుగుణములు సుగుణములైపోతాయి శివుడు సర్వసమర్థుడు శివుడు సర్వసమర్థుడు భగవంతుడు శివునితో పార్వతీ వివాహము సకల శుభప్రదమవుతుంది లోకానికంతటికీ హితమవుతుంది శంకరుడే ఈమెకు తగిన వరుడు పరమశివుని అనుగ్రహం కోసం తపస్సు చేయడమే ఏకైక మార్గము అని పార్వతీదేవి యొక్క హృదయములో శివునిపై భక్తి రెట్టింపు అయ్యేలాగా నారదుడు ఒక బీజం వేసి వెళ్ళాడు అందరినీ ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఇది శైలపుత్రి అవతార గాథ ఈ రోజున వినవలసినటువంటి ముఖ్యమైనటువంటి విశేషం మనం చెప్పుకున్నాం శైలము శైలపుత్రి అంటే మంచు కొండ యొక్క కుమార్తె అని అర్థం పర్వతరాజు యొక్క కుమార్తె మరి హిమవంతుడు అని చెప్పుకున్నాం కాబట్టి మంచు కాబట్టి మనకి మంచు అంటే చల్లదనానికి సంకేతం కాబట్టి ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం రెండు సంవత్సరముల వయసు నుంచి ఆ పైబడినటువంటి పిల్లలు ఆడపిల్లలందరికీ కూడా చక్కగా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వారికి చక్కగా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది తింటూ ఉంటే ఎంతో తృప్తిని పొందుతూ ఉంటారు అటువంటి వారికి మీ వీలుని బట్టి ఇద్దరికా ముగ్గురుకా పది అన్నది మీ శక్తిని బట్టి చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్ ఇవ్వడం ద్వారా చాలా మంచి ఫలితం ఉంటుంది చల్లటి గంధాన్ని అమ్మవారికి పుయ్యడం ద్వారా కూడా మంచి చల్లదనంగా ఉండాలంతా కూడా చల్లటి గాలి వచ్చేలాగా అమ్మవారికి విసినకరతో వింజామర సేవ అంటారు అలా చేయడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆడవారి యొక్క కాళ్ళకి చక్కగా పసుపు రాసి వారి ముఖమునకు కుంకుమ బొట్టు పెట్టి గంధం అత్తి ఇలాంటి పనులు చేయడం ద్వారా కూడా మంచి ఫలితాన్ని పొందుతారు అమ్మవారికి ఈరోజు పుష్పమాలను సమర్పించడం కూడా చాలా గొప్ప శుభ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పబడుతోంది ఇంకా ఈరోజు అమ్మవారు బాలాత్రిపుర త్రిపుర సుందరీ దేవి అనేటువంటి రూపములో లోకములో తిరుగుతూ ఉంటారు కాబట్టి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళిని మనం అందరం కూడా ఒక్కసారి శ్రద్ధతో వింటే దేవీ నవరాత్రుల్లో అష్టోత్తర శతనామ పారాయణ పూజ చేసిన ఫలితాన్ని కూడా పొందగలుగుతాం దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమ పూజ చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల మీరు మీ ఇంటి దగ్గర అమ్మవారి యొక్క చిత్రపటానికి కానీ లేదా ఏదైనా అమ్మవారి ప్రతిమ ఉంటే ప్రతిమ దగ్గర కానీ మీకు వీలు కలిగినటువంటి సమయంలో ప్రశాంతంగా కూర్చుని ఒక తమలపాకుని లేదా ఏదైనా ఒక పత్రాన్ని అక్కడ పెట్టి ఆ పత్రం మీద కుంకుమతోటి అమ్మవారి యొక్క ఆ రోజు నామాన్ని ఓం శైలపుత్రి నమోస్తుతే ఓం శైలపుత్రి నమోస్తుతే అని నామంతో కుంకుమ పూజ చేయొచ్చు లేదా ఏదైనా ఒక అష్టోత్తరాన్ని చదువుతూ కుంకుమ పూజ చేయొచ్చు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంగా చెప్పబడుతోంది కాబట్టి శైలపుత్రి దేవి యొక్క అష్టోత్తర శతనామాలు మీ అందరికీ వినిపిస్తున్నాం ఆ నామాన్ని వింటూ పూజ చేయొచ్చు పూజ చేసే అవకాశం లేనివారు ఏ ప్రయాణాల్లో అయినా ఉంటారు ఏదో ఆఫీస్ పనుల్లో ఉండొచ్చు చక్కగా ఎప్పుడైనా కుదిరినప్పుడు పూజ చేస్తున్నట్టు భావిస్తూ కుంకుమతో అమ్మవారికి పూజ చేస్తున్నట్లు భావన చేసుకుంటూ మనసులో మీ అష్టోత్తర శతనామాలు వినడం కూడా చాలా మంచిది ఓం కళ్యాణ్యై నమ నమః ॐ बालायै नमः ॐ मायायै नमः ॐ त्रिपुरसुन्दर्यै नमः ॐ सुन्दर्यै नमः ॐ सौभाग्यवत्यै नमः ॐ क्षीं नमः ॐ सर्वमङ्गलायै नमः ॐ ह्रीङ्कार्यै नमः ॐ स्कन्दजनन्यै नमः ॐ परायै नमः ॐ पञ्चदशाक्षर्यै नमः ॐ त्रिलोक्यै नमः ॐ मोहनाधीशायै नमः ॐ सर्वेस्यै नमः ॐ सर्वरूपिण्यै नमः ॐ सर्वपूजितायै नमः ॐ पूर्णायै नमः ॐ नवमुद्रेश्वर्यै नमः ॐ शिवायै नमः ॐ अनङ्गकुसुमायै नमः ॐ ख्याताय नमः ॐ अनङ्गायै नमः ॐ भुवनेश्वर्यै नमः ॐ जप्याय नमः ॐ स्तव्याय नमः ॐ सृत्यै नमः ॐ नित्यायै नमः ॐ नित्यक्लिन्नायै नमः ॐ अमृतोद्भवायै नमः ॐ मोहिन्यै नमः ஓ பரமா நம ஆனந்ததாய ஓம் காமேசியை நம ஓம் தருணாயை நம ஓம் கலாயை நம ஓம் கலாவத்தை நம ஓம் பத்மராக பத்மராட்டி நம ஓம் சௌகை நம ஓம் சரித்வே நம ஓம் மத்திரி நம ஓம் மந்தை நம ஓம் தவிர ఓం తత్వమయ నమ సిద్ధాయ నమ ఓం త్రిపురవాసిన్యై నమ ఓం శ్రియ నమ మత్స్య నమ మహాదేవ్యై నమ కౌళి నమ పరదేవత నమ ఓం కైవల్యరేకాయ నమ ఓం వసిన్య నమ సర్వేశ్వర్యై నమ ఓం సర్వమాతృకాయ నమ ఓం విష్ణుస్వపిై నమ ఓం దేవమాత్రే నమ ఓం సర్వసంపత్ ప్రదన్య నమ కైంకర్య నమ మాత్రే నమ ఓం గీర్వాణ్యై నమ సురాణాోదీ నమ ఓం ఆధారాయ నమపత్య నమ స్వాదిష్టానసమాశ్రయాయ నమ అహతాబ్జనిలయాయ నమ మణిపూరసమాశ్రయాయ నమ ఓం ఆజ్ఞాయన ఓం పద్మాసనాశి నమ ఓం విశుద్ధ స్థల సంస్థిత నమ ఓం అష్టత్రింశామూర్త నమ ఓం శుషుమ్నాయ నమ ఓం చారుమ్యమాయ నమ ఓం యోగేశ్వర్య నమ ఓం మునిధ్యేయాయ నమ ఓం పరబ్రహ్మస్వరుణ్యై నమ ఓం చతుర్భుజాయ నమ ఓం చంద్రచూడాయ నమ ఓం పురాణాగమూపి నమ అారాధ నమ మహావిద్యాయ నమ ఓం పంచప్రణవపిణ్యై నమ భూతేర్య నమ ఓం పంచాశద్వర్ణ రూపి ఓం డాసమహాభూషాయ నమ ఓం కామాక్ష్యై నమ ఓం దశమాతృకాయ నమ ఓం ఆధారశక్త్యై నమ ఓం తరుణ్యై నమ ఓం లక్ష్మై నమ ఓం త్రిపుర త్రిపురభైరవ్యై నమ శాంభవ్యై నమ సిదానందాయ నమ ఓం సచ్చిదానందరుణ్యై నమ ఓం మాంగళ్యదాయ్యై నమ ఓం మాన్యాయ నమ ఓం సర్వమంగళకారీణ్యై నమ ఓం యోగలక్ష్మీయ నమ ఓం భోగలక్ష్మీయ నమ ఓం రాజ్యలక్ష్మీయ నమ ఓం త్రికోణగాయ నమ ఓం సర్వాగ్యసంప ఓం సర్వసంపత్తిధాయి నమః ఓం నవకోణపురావాసాయ నమ ఓం బిందుత్రయ సమన్విత నమీ శ్రీ బాళ త్రిపుర సుందరదేవి అష్టోత్తర శతనామావళి సమాప్తం సర్వే జనా సుఖినో భవన్ లోకా సమస్త సుఖినో భవన్ ఎవరైనా పూజ కనుక ఈ అష్టోత్తరం ఇంటి దగ్గర అలా వింటూ చేస్తున్నట్లయితే హారతి ఇచ్చి ఏదైనా నైవేద్యం పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోండి లేదా మనసులో నైవేద్యం పెట్టినట్లుగా భావన చేసుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి మీ అందరికీ దేవి నవరాత్రి వ్రత ఫల ఫలితం సిద్ధించాలని కోరుకుంటూ మీ పరస రాధాకృష్ణ తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు తాళ్ళపూడి పశ్చిమ గోదావరి జిల్లా